వెల్కమ్ బ్యాక్ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్న టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం ఇదే తేరీ సినిమా రీమేక్ తేరీ అంటే మనం తెలుగులో విజయ్ యాక్ట్ చేసిన పోలీస్ఓడ్ సినిమా ఇది చాలా రోజుల క్రింద రిలీజ్ అయింది తెలుగులో డబ్బు అయ్యి టీవీలో ప్రతి వారానికి ఒకసారి ఖచ్చితంగా ఈ సినిమా వస్తుంది ఈ సినిమా బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా చాలామంది చూసే ఉంటారు ఈ సినిమాని పవన్ కళ్యాణ్ గారితో హరీష్ శంకర్ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తీయాలని చూస్తున్నట్టు ఒక లీక్ వచ్చింది ఈ లీక్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నిజమని మాకు తెలుస్తుంది ఈ లీక్ రాగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆవేశానికి గురయ్యి ఆ ట్విట్టర్లో ఆయన సోషల్ మీడియా సైట్లలో అన్నిట్లలో మైత్రి మూవీ మేకర్స్ అని హరీష్ శంకర్కి ట్యాగ్ చేస్తూ బండ బూతులు వాళ్ళ ఆవేశాన్ని వెలగక్కుంటున్నారు ఒక అమ్మాయి అయితే డైరెక్ట్ సూసైడ్ లెటర్ రాసింది మీరు గనక తేరీ రీమేక్ పోలీసు రీమేక్ పవన్ కళ్యాణ్ గారితో కనుక చేస్తే నేను చనిపోతాను నేను చనిపోవడానికి కారణం హరీష్ శంకర్ అండ్ మైత్రి మూవీ మేకర్స్ అని సూసైడ్ లెటర్ కూడా రాసింది ఒక అమ్మాయి అదేవిధంగా చాలామంది ఫ్యాన్స్ మాత్రం చాలా ఆవేశంలో ఉన్నారు పద పద మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ని బలగొడదామని ఆవేశంలో ఉన్నారు కాకపోతే ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కాబట్టి వీళ్ళంతా ఆగారు ఒకవేళ థేరీ రీమేక్ చేస్తుందామని అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే మాత్రం ఖచ్చితంగా హరీష్ శంకర్కి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకి పెద్ద తలనొప్పి అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరో ఫ్యాన్స్కి నచ్చకుండా ఒక రీమేక్ని చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా హరీష్ శంకర్ అండ్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకి పెద్ద తలనొప్పిగా మారుతుంది హండ్రెడ్ పర్సెంట్ నిజమని తెలుస్తుంది ఈ లీక్ల ద్వారా తేరీ సినిమాని ఖచ్చితంగా రీమేక్ సినిమా చేస్తారని పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తారని హండ్రెడ్ పర్సెంట్గా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది కాకపోతే ఈ వ్యతిరేకతను చూసి ఏమైనా మారుస్తారా మార్చారా అనేది మనం చూడాలి అండ్ హరీష్ శంకర్ గారు ఒక స్టోరీ రాశాడు టూ ఇయర్స్ నుంచి కాకపోతే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళే తేరీ రీమేక్ చేద్దాం త్వరగా అయిపోతుంది తక్కువ బడ్జెట్లో అయిపోతుంది అండ్ పవన్ కళ్యాణ్ గారి స్టామినాని స్టార్ స్టార్ డబ్ని అడ్డుపెట్టుకొని ఎక్కువ రేట్కి అమ్ముకొని వాళ్ళు లాభాలు తీసుకుందామని చూస్తున్నారు వాళ్ళు కాకపోతే ఫ్యాన్స్ యొక్క మనోభావాలు పట్టించుకోకుండా వాళ్ళు ఏదో డబ్బులు సంపాదించదామన్న రేంజ్లోనే ఈ రీమేక్ని తీస్తున్నట్టు మనకు అర్థమైపోతుంది శంకర్ మాత్రం ఒక స్ట్రేట్ స్టోరీని రాసుకున్నాడు కాకపోతే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళే ఒక రీమేక్ని చేసి త్వరగా కానిద్దాం అన్నట్టుగా ఉన్నారని తెలుస్తుంది ఇది కనుక అఫిషియల్ అనౌన్స్మెంట్ రా గానే మైత్రి మూవీ ఆఫీస్ పై అటాక్ చేయడానికి నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్లో చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళే రెడీ ఉన్నారు ఖచ్చితంగా ఇప్పటికే కొంతమంది మైత్రి మూవీ ఆఫీస్కి వెళ్దామని ట్విట్టర్లో కూడా మెసేజ్ చేస్తున్నారు హాకీ హాకీ స్టిక్స్ పట్టుకొని వెళ్దాం ఖచ్చితంగా అని కాకపోతే ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదని అందరూ అవుతున్నారు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాగానే ఖచ్చితంగా పెద్ద గొడవలు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి రీమేక్ల వల్ల చిరాకు వచ్చింది అందుకే రీమేక్స్ వద్దు అంత మంచి మాస్క్ కట్అవుట్ అంత ఫ్యాన్ ఉన్న హీరోకి రీమేక్స్ ఏంట్రా బాబు అని తిడుతున్నారు ఒకప్పుడు హరిశ్ శంకర్ని దేవుళ్ళ చూస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు చాలా బండభూతులు తిడుతున్నారు ఇప్పుడు హరిశ్ శంకర్ కూడా వాళ్ళ ఎవరైనా హరీష్ శంకర్ని ట్యాగ్ చేసి ట్వీట్ చేస్తే వాళ్ళని బ్లాక్ చేస్తున్నారు అసలు ఎందుకు బ్లాక్ చేస్తున్నాడు తేరీ రీమేక్ కాకపోతే అతనికి బ్లాక్ చేసే అవకాశం ఎందుకు ఉంది రీమేక్ కాకపోతే ఒక ట్వీట్ వేస్తే సరిపోతుంది కాబట్టి రీమేక్ చేస్తున్నాడు కాబట్టి సైలెంట్గా వాళ్ళను తిట్టే వాళ్ళను బ్లాక్ చేస్తున్నాడు హరీష్ శంకర్ చూద్దాం అఫీషియల్ అనౌన్స్మెంట్ రాగానే మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రా ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ట్విట్టర్లో మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఈ ట్విట్ల యుద్ధానికి థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్యా టీవీ